వైద్యో నారాయణో హరి అన్న వైద్యులను దేవుడితో పోలుస్తారు. అయితే ప్రైవేట్ హాస్పిటల్లోని కొంతమంది వైద్యులు మాత్రం రోగులకు కాలం చెల్లిన మందులతో వైద్యం అందించి అస్వస్థతకు గురి అయ్యేలా చేస్తున్నారు. రోగి బంధువులు వెళ్ళి వైద్యులను అడిగితే నిర్లక్ష్యంగా వ్యవహరించిన తీరు తిరుపతి నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చోటు చేసుకుంది. తిరుపతి నగరం గోవిందరాజస్వామి మాడవీధిలోని శ్రీ వెంకటసాయి హృదయాలయ హాస్పిటల్లో కాలం చెల్లిన మందులతో వైద్యం చేయడం వల్ల తిరుచానూరు గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ వెంకటేశం అనే వ్యక్తికి మతి స్థిమితం కోల్పోయి అస్వస్థతకు గురయ్యారు. అయితే రోగి బంధువులు హాస్పిటల్ యజమాని డాక్టర్ యుగంధర్ ను నిలదీశారు. డాక్టర్ మాత్రం ఫార్మసీ నుంచి కాలం చెల్లిన మందులు పొరపాటున వచ్చిందని రోగి బంధువులకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. ఈ విషయాన్ని బంధువులు వీడియో ప్రతినిధులతో తెలపడంతో డాక్టర్ యుగంధర్ ను వివరణ అడగ్గా ఆసుపత్రి ఫార్మసీలో చిన్న చిన్న పొరపాట్లు జరుగుతున్నాయని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడం గమనార్హం. ఇలాంటి హాస్పిటల్ వైద్యుల వల్లే పేద ప్రజల ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని వైద్యం చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి సంఘటనలు జరుగుతున్న జిల్లా వైద్యాధికారుల పర్యవేక్షణ ప్రైవేటు హాస్పిటల్పై ఎలా ఉందో తేట తెల్లమవుతుంది. ఇకనైనా జిల్లా వైద్య అధికారులు ప్రైవేటు హాస్పిటల్లో ప్రజలకు అందుతున్న వైద్యంపై పర్యవేక్షణ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మిస్టేక్ అని చెప్తే మిస్టేక్ అనే చెప్తున్నాను ఇప్పుడు. ఎందుకంటే నమ్మి వస్తాం, మీరు దెజాలు అయిపోతున్నారు, దెజాలు మీరు దేవుళ్ళు కాదు, దెజాలు అయిపోతున్నారు సార్. నా బాధ మరి 400 రూపాయలు కూలి పని చేసేవాడిని నేను. ఒక్క మాట ఇప్పుడు ఎంత డబ్బు అందించి ఎంత మంది చూడకుండా.